మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అక్రమ అరెస్టు నుంచి విముక్తి కలగాలని, త్వరగా విడుదలై ప్రజాక్షేత్రంలోకి రావాలని కోరుతూ టీడీపీ బీసీసీఎల్ రాష్ట ఉపాధ్యకుడు ధర్మవరం సుబ్బారావు ఆధ్వర్యంలో ఆదివారం నెల్లూరు సిటీలోని పరమేశ్వరి నగర్లోని నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీబీఎన్ పేరుతో దీపాలు వెలిగించారు, పాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంపై సీఎం జగన్మోహన్ రెడ్డిపై పలు ఆరోపణలు చేశారు. చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ది, ఆయన కష్టపడ్డ తీరును వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ధర్మవరం సుజాతారావు, డాక్టర్ గణేష్ కుమార్, కల్వగుంట భాస్కర్, పద్మాబాయి, అద్దంకి చంద్ర, మదనంబేటి మునిశేఖర్, మన్నార్ స్వామి, వీరమల్లు చంద్ర, సుధా, కంచి కృష్ణ, సాయి కృష్ణ, చిన్నబాయి యాదవ్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఉదయం 9 గంటలకి నాగెళ్ల పరమేశ్వరి ఆలయంలో చంద్రబాబు నాయుడు గారి నుంచి పూజలు చేయడం జరిగింది. ఆయన 23 రోజులుగా జైల్లో ఉన్నందుకు నాగదేవత కాడ ఆయన పేరుతో దీపాలు వెలిగించి, సిబిఎన్ అని దీపాలు వెలిగించి ఆ దేవి దగ్గర చంద్రబాబు నాయుడు కాపాడాల్సిన బాధ్యత నాగదేవతదని అక్కడ పూజలు చేశాం. 23 రోజులుగా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నందుకు ఈ రాష్ట్రం అత్త ఉడికిపోతుంది. ఈ రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు గారిని అందరూ కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజల మీద ఉంది. ఇప్పటికే అనేక ధర్నాలు, అనేక నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఏ కేసు కూడా ఇంతవరకు నిర్ధారించలేకపోతున్నారు, మళ్ళా ఇంకొక కేసు పెడుతున్నారు. అంటే ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పెట్టాలా, జైల్లో పెట్టాలనే ఉద్దేశం తప్ప ఆయన మీద ఎలాంటి కేసు కూడా లేదనేది ప్రజలకందరికి తెలిసిపోయింది. ప్రజలందరూ కూడా ఆయనకు అండగా ఉండాలి. ఆయన విడుదలయ్యేదాకా, ఆయన బయట వచ్చి ప్రజాక్షేత్రంలో వచ్చేదాకా అందరం కూడా పోరాటం చేయాలని ఈ సందర్భంగా నాగదేవత ముందర మేము శపథం చేస్తూ ఆమెని దేవతని మొక్కుకొని ఈరోజు పూజలు చేయడం. 74 సంవత్సరాల పెద్ద ఆయన ఈ రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు పరిపాలించి ఎంతో అభివృద్ది చేసిన మహానాయకులు. అలాంటి వారినే ఈరోజు జైల్లో పెట్టి ఇబ్బంది పెడుతుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంది? అంటే సామాన్యులు కూడా ఎవ్వరు కూడా ప్రతిపక్షం అనేది లేకుండా ఎదురు తిరిగితే ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అందరూ కలిసి మనం పోరాటం చేయాలా? పోరాటం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె తీంచేందుకు అందరూ కలిసి రావాలా? అలా మహిళలు ఈరోజు రోడ్డున ఎక్కి నినాదాలు చేస్తున్నారు. అలాగే యువత, అలాగే వృద్ధులు అనేక మంది కూడా ఈరోజు రోడ్డు మీద ఎక్కి చంద్రబాబు నాయుడు కోసం నినాదాలు చేస్తున్నారు. ఇలాంటి పోరాటం చేయాలా? ఆయన ప్రజాక్షేత్రం వచ్చేదాకా మనం నిరంతరం పోరాటం చేసి చంద్రబాబు నాయుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని ఈ సందర్భంగా చెప్తూ. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.